హలో అండి సో నేను యూట్యూబ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఏ మైక్ నుంచి ఇస్తాను అనేసి చాలామంది అడిగారు అండ్ నిన్న నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు అందులో మైక్ చూసేసి దాని డీటెయిల్స్ చెప్పండి అనేసి అడిగారు జనరల్గా అయితే నేను ముందైతే ఏమీ వాడేదాన్ని కాదు నాకు ల్యాప్టాప్లోనే ఇన్బిల్ట్ ఉన్నిందనమాట మైక్ సో అందుకని నేను ఏం వాడట్లేదు కానీ ఇది రీసెంట్గా తీసుకున్నాను ఇది మౌనో కంపెనీ నుంచి అనమాట అమెజాన్లో తీసుకున్నాను సో ఇదైతే ఇలా ఉంది ప్యాకేజ్ అయితే సో ఫస్ట్ టైం చెక్ చేద్దామనేసి నేను నేను లాస్ట్ వీడియో చేశాను కదా సీట్ సైక్లింగ్ అది బాల్స్ ఎలా చేయాలి అనేసి లడ్డు ఎలా చేయాలి అనేసి ఆ వీడియో ఫస్ట్ టైం నేను ఈ మైక్ని టెస్ట్ చేశాను అనమాట వాయిస్ ఓవర్ ఫస్ట్ టైం దానికి ఆ వీడియోకే యూజ్ చేశాను సో మీరు దాంట్లో చూడొచ్చు క్లారిటీ ఎలా ఉంది అనేసి ఇప్పుడు ఈ వీడియోని కూడా నేను ఈ మైక్ యూజ్ చేసి చేస్తున్నాను సో లోపలంతా మనకు ఇలా వచ్చిందనమాట బాక్స్లో మొత్తం సో అలా మైక్ ఒక సెట్ ఉంది ఇట్లా రౌండ్గా ఉంది కదా అండ్ దానికి స్టాండ్ ఇది ట్రైపాడ్ లాగా ఉందనమాట చిన్నగా స్టాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను అంటే రివ్యూస్ ఏదో ఎక్కడ చూశాను కానీ యూట్యూబ్లోనే మరి పెద్ద పెద్దవి ఉన్నాయి మైక్స్ నేను సరే సింపుల్గా ఒకటి తీసుకుందాం ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను దీని కాస్ట్ కూడా నాకు దీనిపైనేమో త్రీ టూ డబల్ నైన్ ఉందండి కానీ నాకేమో ఇంత పర్లేదు డబల్ టూ డబల్ నైన్ సంథింగ్ అలా పడింది నేను చూసి ఇంక్లూడ్ చేస్తాను సేల్స్ సేల్లో అయితే ఇంకా తగ్గి తగ్గిపోతుంది అనమాట కాస్ట్ సో దీనికి ఏమో ఇలా కేబుల్ ఇది ఇచ్చారు మనకి ఇది సిస్టమ్కి పెట్టే కాదు కాబట్టి మనము సో చూడండి ల్యాప్టాప్కి ఇలా ఉంది అది సి టైప్ ఉందనమాట పిన్ను ఈ లావుగా ఉంది కదా దీన్ని మనం మైక్కి అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ కింద ఇలా ఉంది కదా ఆ మైక్ అటాచ్ చేసేసి మనము ఈ కేబుల్ దీన్ని మనం ల్యాప్టాప్కి పెట్టుకోవాలి సో నార్మల్ ల్యాప్ హెచ్పి ఇట్లాంటి ల్యాప్టాప్స్కి అయితే మనం డైరెక్ట్గా ఇదే ఇన్సర్ట్ చేయొచ్చు ఇంకా మ్యాక్బుక్ అయితే మనం అది చేయలేం సో సి టైప్ ఇచ్చి ఉంటారు సో అందుకని మనం ఎక్స్ట్రా ఇది ఇది కూడా బెస్ట్ ఆర్ కంపెనీ ఇది ఇది నేనైతే ఇది అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనూ దేంట్లో తీసుకున్నాను ఇది కూడా అంతే సెవెన్ ఇన్ టూ అంట సో ఇది మనము ఫస్ట్ ఇన్ కనెక్ట్ చేసి ఇన్సర్చ్ చేసేసి దీనికి మనం సెవెన్ టైప్స్ ఇట్లా ఇదేమంటారు మెమరీ కార్డ్ కానీ లేదంటే ఇలా ఇప్పుడు ఇచ్చారు కదా మనకు కేబుల్ అది సో అలాంటివి కానీ ఇలా పెద్ద పోర్ట్స్ ఉన్నవన్నీ కూడా మనం దీనికి ఇన్సర్ట్ చేసుకుని మనం డైరెక్ట్గా మ్యాక్బుక్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది నార్మల్గా మనం హార్డ్ డిస్క్ని కూడా మనం మ్యాక్బుక్కి కనెక్ట్ చేయలేము డైరెక్ట్గా సో ది ఇది ఉందనుకోండి మధ్యలో ఇది కనెక్ట్ చేసిన తర్వాత ల్యాప్టాప్కి దీ హార్డ్ డిస్క్ని దీనికి ఇన్సర్ట్ చేసేసి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఉంది ఇది ఎంతో కాస్ట్ ఉంది నేను ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను చూసి చెక్ చేసి ఇస్తాను ఇదైతే బెస్టే మ్యాక్బుక్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు సో అలా మ్యాక్బుక్కి అలా కనెక్ట్ చేసేసుకొని మనం ఇప్పుడు మైక్ అంతా సెట్ చేసుకున్నాం కదా సో ఆ కేబుల్ అనేది మనం అంద దానికి కనెక్ట్ చేయాలన్నమాట ఇలా ఇలా కనెక్ట్ చేసేస్తే మనకు మనకు సెట్ అయిపోతుంది ఇంకా ల్యాప్టాప్కి ఈజీగానే ఉంది ప్రాసెస్ అంతా కూడా సో క్వాలిటీ అయితే నే బాగుంది నేను అదే ఫస్ట్ అనుకున్నాను అంటే మనకు మ్యాక్బుక్లోనే ఇన్బిల్ట్ ఉంది కదా మైక్ మరి ఇది పెడితే ఎలా ఉంటుంది అనేసి నేను ఫస్ట్ టైం ఒక వీడియోకి ఏం చేశానంటే మొత్తం జస్ట్ ఇలానే కనెక్ట్ చేసి పెట్టాను అంతే కనెక్ట్ చేసేసి డైరెక్ట్ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసేసి వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసాను తర్వాత చూసుకున్నప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే నేను మ్యాక్బుక్లో సెట్టింగ్స్ మార్చలేదన్నమాట అంటే డైరెక్ట్ ఇన్బిల్ట్ ఉంది ఉంటుంది కదా మైక్ దాన్ని ఆన్ చేస్తే నేను ఈ మైక్లో వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట సో అది ఫ్లాప్ అయిపోయింది అది ఎట్లా కరెక్ట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇలా ఈ త్రీ పీస్ వచ్చింది కదా మనకు మైక్ సెట్ అది త్రీ పీస్ని ఇలా మనం రెండు మూడింటిని కలిపి అటాచ్ చేసేసుకోవాలి ఇది కొంచెం స్టాండ్ లాగా ఉంది ఈ మైక్కి గ్రిప్ ఉండడానికి అండ్ మనం ఇది మూవ్ అవుతుంది అనమాట ఈ మైక్ అనేది ట్రైపాడ్ మీద మనం ఎటు సైడ్ కన్నా లెఫ్ట్ రైట్కి సైడ్స్కి అట్లా చేంజ్ చేసుకోవచ్చు మనం ఏ డైరెక్షన్లో కూర్చుంటే మన మైక్ ఆ మైక్ అనేది మన మనకు ఫ్రంట్లో ఉండడానికి అట్లా చేసుకోవచ్చు సో అలా రెండింటినీ అట్లా క్లోజ్ చేసేసాక కింద ట్రైపాడ్ అనేది అటాచ్ చేయాలి ఈ ట్రైపాడ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఒక రౌండ్గా ఉంది కదా దానికి ట్రైపాడ్ని అటాచ్ చేసేయాలి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేయచ్చు ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే నేను ఫ్లాప్ అయింది కదా ఒక వీడియోకి వాయిస్ ఓవర్ అంతా కూడా అసలు ఏం బా రాలేదనమాట మా బుక్లోనే బాగా వస్తుంది ఇది ఏం బారాలేదే రిటర్న్ ఇచ్చేద్దాము అనుకున్నాను కానీ తర్వాత ఏమైందంటే ఆ డేట్ అయిపోవడం వల్ల రిటర్న్ ఇచ్చే డేట్ అయిపోవడం వల్ల నేను ఇంకా తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పేసి అప్పుడు రీసెర్చ్ చేశాను అనమాట ఇవి యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎట్లా ఎట్లా దీన్ని చేయాలి అనేసి అప్పుడు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి అనేసి నాకు తెలిసింది నేను అప్పుడు చేంజ్ చేసుకొని మళ్ళీ వాడిన తర్వాత ఇప్పుడు క్లియర్ అయిపోయింది నీట్గా ఉంది సేమ్ అలానే ఉంది మనకు దీంట్లో ఎట్లా వస్తుందో మ్యాక్బుక్లో ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంది చేంజెస్ అయితే ఏం లేవు నీట్గా ఉంది వాయిస్ వాయిస్ అయితే ఇంకా మీరే ఏమైనా చూసి చెప్పాలి చేంజెస్ ఏమైనా అనిపిస్తున్నాయా నార్మల్ ముందు చేసే వీడియోస్కి దీనికి ఏమైనా డిస్టబెన్స్ అట్లా అనిపిస్తుందా అనేసి మీరే చెప్పాలి సో ఈ సెట్టింగ్స్ చూడండి నార్మల్గా మనం సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ సౌండ్ అనేసి ఉంటుంది కదా ఈ సౌండ్లోకి వెళ్ళేసి మనకి అవుట్పుట్ ఇన్పుట్ అనేసి కనిపిస్తుంది అక్కడ ఇన్పుట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇన్బిల్ట్ అని ఉంది కదా మ్యాక్బుక్ ప్రో మైక్రోఫోన్ అనేసి మనం నార్మల్గా అయితే ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి మనం అదే ఆన్ అయి ఉంటుంది అనమాట కానీ మనం ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి లాస్ట్లో యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్ అనేసి దాన్ని క్లిక్ చేయాలన్నమాట అది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మైక్ ఎక్స్టర్నల్ మైక్ అనేది మనకు మ్యాక్బుక్కి కనెక్ట్ అయిపోతుంది సో దట్ మనము మనం ఈ మైక్లో వాయిస్ ఇస్తాం కదా అది మంచిగా గ్రాస్ప్ చేసుకొని మనకు అవుట్పుట్ అనమాట సో అమెజాన్లో ఇలా ఉంది దీని ప్రోడక్ట్ నేమ్ అయితే మౌనో ఏయూ పిఎం ఫోర్ సిక్స్ వన్ టీఆర్ ఇలా ఉంది దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి నాకు ఇది డబల్ టూ డబల్ నైన్ పడింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడింది సో బెస్ట్ అనే చెప్పొచ్చు స్టార్టింగ్ ఎప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం వ్లాగింగ్ లేదంటే వీడియో కాల్స్ కానివ్వండి క్లాసెస్ చెప్పడము లెక్చర్స్ ఇట్లాంటివి దేనికైనా కానీ ఇది అయితే పనిచేస్తుంది బాగుంది రేటింగ్ అయితే మీకు ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు Thank you.